జయశ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజన్ మహా శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహతస్త వితరాని తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంగ్రీవళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం గుష్యతేయస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. అస్మదాచార్యులకి వేలుకుడి స్వామి దివ్య తిరుబడి తామలకు దాంసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాన్ పెరియవాచ్యాన్ పిళ్ళై శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సదా. పెరియవాచ్యాన్ పిళ్ళై దివ్య తిరువడి తామలకు దాంసోహం చేసుకుంటూ అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాంసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముడి దివ్య ప్రబంధం మూడవ పదికం చాలా అద్భుతంగా అనుగ్రహించారు రెండవ పాశురంలో మన కులశేఖర పెరుమాళ్. దీనికి ముందుగా ఇంకొకసారి రామ అవతార వైభవాన్ని అనుభవించటానికి గానే అవతరించిన అవతారం కులశేఖర పెరుమాళ్ళ అవతారం. பொய்கையாழ்வார் பூதத்தாழ்வார் பேயாழ்வார் திருமஜிசை பீரான் நம்மாழ்வார் குலசேகர பெருமாள் இலா ஆரவ ஆழ்வார்லுகா அவதரிச்சாரு மன குலசேகர பெருமாள். ராமர் எந்த பிராபல்யம் ராமர் கோசங்கானே அவதரிச்சின திவ்ய பிரபந்தம் பெருமாள் திருமுஜி. 105 பாசுரான அனுகிரகிச்சாரு பெருமாள் திருமுஜில குலசேகர பெருமாள். மொத்தம் 10 பதிகாலு கலிகின ஈ திருமுஜில முதல் பதிகம் இரண்டாம் பதிகம் மூணாம் பதிகம் இம்மூணு பதிகாலலோ பெரிய பெருமாள் வைபவான் அனுகிரகிச்சார் குலசேகர பெருமாள். இருளிரிய சுடிக இருளிரிய ஆ பதிகமுலோ பெரிய பெருமாள்னு எப்படி சேவிஸ்தானோ ஓரோ இந்திரியமுதோ பெரிய பெருமாள் ஆபாதமஸ்தகாரி எப்படி அனுபவிஸ்தானோ அனி பெரிய பெருமாள் யொக்க ஆ சௌந்தர்யானே ஈடுபட்டாரு குலசேகர பெருமாள். అలా మొదల పదికంలో అనుగ్రహించారు. రెండవ పదికం తేటరలు తెరలు తేనినై. ఈ పదికములో పెరియ పెరుమాళ్ళకు కైంకర్యం చెయ్యాలి అని మొదల పదికంలో అనుగ్రహించిన కులశేఖర పెరుమాళ్ పెరియ పెరుమాళ్ళ వర ప్రేమ ఆగకుండా పెరియ పెరుమాళ్ తిరువడిగళ్లను ఆశ్రయించిన అడియారుగల్ భాగవతోత్తములతో ఎప్పుడు కలుస్తానో ఆ ఎప్పుడు భాగవతోత్తముల శ్రీపాద ధూళిలో నీరాడతానో అద్భుతంగా భాగవత శేషత్వ పాసురాలను అనుగ్రహించారు రెండవ పదికంలో కులశేఖర పెరుమాళ్. పెరుమాళ్ల తిరువడిగలను ఆశ్రయించిన తర్వాత అంటే పెరుమాళ్లకు శరణాగతి చేసిన తర్వాత పెరుమాళ్ల తిరువడిగళ్ళే రక్షకంగా భావిస్తే కనుక ఆ ప్రపన్నుడికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్చనం. ఎప్పుడైతే మనం పెరుమాళ్లకి శరణాగతి చేశామో అలాంటి పరాత్పరుడికి ఇష్టమైనవే మనము చెయ్యాలి. సమాశ్రయణం అయినప్పటి నుంచి సమాశ్రయణం కానప్పుడు మనం ఎలా ఉన్నా పర్వాలేదు. ఏ దేవతాంతరం దగ్గరికి వెళ్ళినా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయోజనాంతరాన్ని ప్రార్థించినా ఎలా ఉన్నా పర్వాలా సమాశ్రయణం కానప్పుడు. ఇక సమాశ్రయణం అయినాక ఎలా ఉండాలో ఎలా ఉండాలని మన పెద్దలు అనుగ్రహించారో అలాగే ఉండాలి. మళ్ళీ తెలియనప్పుడు సమాశ్రయణం కానప్పుడు అనేక తప్పులు చేశాం తెలియనప్పుడు. ఇప్పుడు సమాశ్రయణం అయిన తర్వాత పెద్దల దగ్గర కాలక్షేపాలు వింటున్నప్పటికీ దివ్య ప్రబంధాలు గానము చేస్తూ దివ్య దేశాలకు వెళుతూ నాకు ఇష్టం వచ్చినట్లుగా నేనుంటాను అంటే కుదరనే కుదరదు. పెరుమాళ్ళ తిరువుళ్ళానికి అది బాధ కలుగుతుంది. కనుక పెరుమాళ్లకు ఏది ఇష్టమో పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగానే మనం ఆచరించాలి. సమాశ్రయణమైన తర్వాత అష్టాక్షరి మంత్రం అనే మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత మన భుజాలకు శంఖత్తాళ్వాన్ చక్రత్తాళ్వాన్ని అలంకరించుకున్న తర్వాత ఎవరికి ఇష్టమైనట్లుగా మనం ప్రవర్తించాలి? నాకు ఇష్టమైనట్లు ప్రవర్తించకూడదు. అది పెరుమాళ్ళ తిరువుళ్ళానికి ఆనందంగా కలిగించేటట్లుగా ఆనందాన్ని
కలిగించేటట్లుగా మన ఆచరణ ఉండాలి. కనుక ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం. పెరుమాళ్ళకి ఇష్టమైనవి, పెరుమాళ్ళ తిరువుళ్ళానికి ఆనందాన్ని కలిగించేవి మనం ఆచరించాలి. పెరుమాళ్ళకి ఏది ఇష్టము లేదో అది మనం ఆచరించనే కూడదు, వాటి జోలికి కూడా మనం వెళ్ళకూడదు. ఆ వైభవాన్నే కులశేఖర పెరుమాళ్ 2వ పదికంలోనూ 3వ పదికంలోనూ అనుగ్రహించారు. పెరుమాళ్ళకు ఇష్టమైన వారెవరు? భాగవతోత్తములు, అడియారుగల్. ఆ అడియారుగల్ గోష్ఠిలో నేనుండాలి, అడియారుగల్ భాగవతోత్తములకి కైంకర్యం చెయ్యాలి, ఆ భాగవతుల గోష్ఠిలో ఉండాలి అని 2వ పదికంలో అనుగ్రహించారు. ఆనుకూల్యస్య సంకల్ప పెరుమాళ్ళకు ఇష్టమైనది. అలాగే ప్రాతికూల్యస్య వర్జనం, ఇప్పుడు 3వ పదికం అనమాట. ప్రాతికూల్యస్య వర్జనం అంటే పెరుమాళ్ళ తిరువుళ్ళానికి బాధ కలిగించేది మనం ఆచరించకూడదు అని అద్భుతంగా 3వ పదికంలో అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. మనం 2 రోజుల పాటు మన పెరివాచ్యాన్ పిల్లయ్య అనుగ్రహించిన అవతారిక వ్యాఖ్యానాన్ని అంత విపులంగా అనుగ్రహించారు పెరివాచ్యాన్ పిల్లయ్, అలాగే వేలుకుడి స్వామి. అలాగే ఎవరితో కూడకూడదు మనము? సంసారులతో కూడకూడదు. సంసారులు దేహాత్మాభిమానిగలతోనూ, అలాగే పెరుమాళ్ళు గొప్పవాడు, పరాత్పరుడే, రక్షకుడు అన్న వారితో కలవాలి తప్ప దేహమే ఆత్మ అన్న అభిమానం కలిగిన వాళ్లతోనూ, ఉండియే ఉడయే లౌకిక విషయాలతో కాలాన్ని గడుపుతూ తింటూ నిద్రపోతూ శరీరం యందు వ్యామోహం కలిగిన వారితో వాళ్లతో చేరనే కూడదు. అలాగే శరీరము కంటే వేరైనది జీవాత్మ, ఈ జీవాత్మ పరమాత్మకు అనన్యార్హ శేషభూతన్, ఆ ఆత్మకు అంతరాత్మగా వేంచేసి ఉన్నవాడు శ్రీమన్ నారాయణుడు అన్న జ్ఞానము కలిగిన వారితో కలుస్తా, అలాంటి జ్ఞానము లేని వారితో, దేహాత్మాభిమానం కలిగిన వారితో, స్వస్వాతంత్ర్యాభిమానం కలిగిన వారితో, అన్యశేషత్వాభిమానం కలిగిన వారితో, సామాన్య జీవితంతో కాలాన్ని గడిపే వారితో నాకు సంబంధం లేదు, ఆభాస బంధువులతో అమిత్రులతో సహవాసం చెయ్యను అని అద్భుతంగా ఈ 3వ పదికంలో 9 పాసురాలలో అనుగ్రహిస్తున్నారు మన కులశేఖర పెరుమాళ్. ముందుగా ప్రాతికూల్యస్య వర్జనం, తర్వాత ఆనుకూల్యస్య సంకల్పం. ప్రాతికూల్యస్య వర్జనము ఖచ్చితంగా ఆచరించే తీరాలి. ఆనుకూల్యస్య సంకల్పం తర్వాత ముందు పెరుమాళ్లకు బాధ కలిగించేవి మనం చెయ్యనే కూడదు. దానికిగా ఉదాహరణ 2వ పాసురం చాలా అద్భుతంగా అనుగ్రహించారు. ముదల్ పాసురంలో మెయ్యిల్ వాష్కయ్యై మెయ్యన కొళ్ళం ఇవ్వయ్యం తన్నడం కూరువదిల్లయ్యా అయ్యనే అరంగాయన్ను అజయ్గిన్నేన్ మయ్యల్ కొండు ఒజిందేన్ ఎందన్ మాలుకే. ఈ సంసారము నిత్యమైనది అని ఈ విషయాంతరాల అనుభవాన్ని అనుభవించే వారితో నేను కూడను, అయ్యనే అరంగా ఎన్ను అజయ్గిన్నే మయ్యల్ కొండు ఒజిందే ఎందని మాలుకే, నన్ను నా ఎందు వ్యామోహం కలిగిన మాల్ పరమాత్మ విషయంలో నాకు వ్యామోహం కలిగింది అని మొదల పాసురంలో అనుగ్రహించారు. ఇప్పుడు 2వ పాసురం నూలినేరిడయ్యార్ తిరత్తే నిత్తుం జ్ఞానం తన్నడుం కూడువదిల్లయ్యాన్ ఆలియా అజయా అరంగా ఎన్ను మాలెజుందొహిందే ఎందన్ మాలుకే. అద్భుతమాన పాసురం ఈ పాసురము. ఉదాహరణ సన్ననైన నడుము కలిగిన స్త్రీలతో నేను కూడను, స్త్రీలతో కూడటం కాదు, ఆ స్త్రీల యందు వ్యామోహం కలిగిన గోష్ఠితో కూడా నేను చేరను అని అద్భుతంగా కులశేఖర పెరుమాళ్ ఈ పాసురాలలో అనుగ్రహిస్తున్నారు. నూలినే నిడయ్యార్, నడుము స్త్రీల యొక్క నడుము యవ్వనంలో సన్నగా అందంగా ఉంటుందేమో కానీ వయసు సంవత్సరాలు సంవత్సరాలు గడవగా గడవగా ఆమె నడుము లావుగా అయిపోవచ్చును. కానీ పెరుమాళ్ ఆపాదమస్తకం అప్పయుదైకు అప్పయుదు ఆరా అముదం, ఎంత అనుభవించినా మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు అనుభవించిన పెరుమాళ్ళ సౌందర్యం అలానే ఉంది, అమ్మమ్మ గారు అనుభవించిన అలాగే ఉంది, అమ్మగారు పెరుమాళ్ళ నడుము సౌందర్యాన్ని అనుభవించిన అలానే ఉంది, అడియని ఇప్పుడు సేవిస్తున్న పెరుమాళ్ళ నడుము సౌందర్యం అలానే ఉంది, తర్వాత పాప సేవిస్తున్న పెరుమాళ్ళ నడుము సౌందర్యం అలానే ఉంది, ఎన్ని తరాలు వారు సేవించినా పెరుమాళ్ళ యొక్క నడుము సౌందర్యం రెట్టింపు పెరుగుతుందే కానీ ఆ అజగు తరగనిది,
కనుక నిరుపాధిక సౌందర్యం పెరుమాళ యొక్క దివ్య మంగళ విగ్రహం. అనిత్యమాన శరీర సౌందర్యం ఒక స్త్రీ అనమాట. అలాంటి స్త్రీ సౌందర్యానికి వ్యామోహం కలిగిన వారితో కూడువదు ఇల్లయ్యా, నే కూడను అన్నారు గుణశేఖర పెరుమాళ్. ఉదాహరణగా నమ్మాళ్వార్ తిరువాయుమిషు దివ్య ప్రబంధం. எங்கனேயோ அன்னமீர்கள் என்னை முனிவது நீர் நங்கல் கோல திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் அனு அற்புதங்க அனுகிரகிச்சார் நம்மாழ்வார். கோல நீல் கொடிமோக்கும் தாமரை கண்ணும் கனிவாயும் நீலமேனியும் நான்கு தோளும் என் நெஞ்சு நிறைந்தனா. பெருமாள் ஆபாதமஸ்தகானக்கு பெருமாள் யொக்க நாசிக்கம் முக்குக்கு ஈடுபடாலி, முக்கு சௌந்தர்யானுக்கு ஈடுபடாலி. பெருமாள் யொக்க தாமரை கண்கள்கள் நேத்திர சௌந்தர்யானுக்கு ஈடுபடாலி. பெருமாள் யொக்க அதர சௌந்தர்யானுக்கு ஈடுபடாலி. நீல மேனியும் பெருமாள் யொக்க திவ்யமங்கள திருமீவி சௌந்தர்யானுக்கு ஈடுபடாலி. நான்கு தோளும் பெருமாள் யொக்க சதுர்புஜால சௌந்தர்யானுக்கு ஈடுபடாலி. అద్భుతంగా ఆళ్వార్లే అనుగ్రహించారు. అలాగే ఎంగనేయో అన్నమీర్గా ఎన్నై మునివదు నీర్ నంగల్ కోల తిరుక్కురుంగుడియై నాన్ కండపెన్. అద్భుతమైన పాసురం తిరువాయుమిషు దివ్య ప్రబంధం. తల్లి గారు చెప్తున్నారు కూతురితో, అంటే ఈ పది పాసురాలలో పరాంకుశ నాయకిగా పాసురాలు అనమాట. తల్లి గారు అంటున్నారు, ఓ పరాంకుశ నాయకి అంత ప్రేమ వద్దు తిరుక్కురుంగుడి నంబి విషయంలో. ఆ స్త్రీ ఎలా ఉండాలో సిగ్గు కలిగి ఆ లక్షణాలతో నీవు ఉండాలి, త్వరపడకూడదు ఓ పరాంకుశ నాయకి నంబి సౌందర్యాన్ని సేవించటానికిగా. ఆ త్వరపడకు, మెల్లగా ఉండు, నిదానంగా ఉండు, ఈడుపడు, కానీ అది బహిర్గతంగా కాదు, గబగబా పరిగెత్తకు పెరుమాళ్ళను సేవించటానికిగా, కొంచెం నిదానించు నిదానించు అని తల్లి గారు చెప్తున్నారు నాయకికి. கையுள் நன்முகம் வைக்கும் நையுமென்னு அன்னையரும் முனிதர் மைகுள் மாட திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின். பராங்குச நாய்க்கு அந்த பிரேம ஒட்டு அனகானே கொஞ்சம் கோபமே வச்சுது பராங்குச நாய்க்கு. அப்படி செப்புனாரு கதா பராங்குச நாய்க்கு தள்ளி கார்த்தோ, அம்மா మీరు ఎప్పుడు చెప్పాలి మాట, అంత ఆశ వద్దు తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ విషయంలో, ఎంత సత్తం అవ్వద్దు, పెరుమాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడాలి, ఆయన సౌందర్యానికి అంతగా ఈడుపడిపోకూడదు అని ఎప్పుడు చెప్పాలి మీరు ఆశ వద్దు పెరుమాళ్ళ విషయంలో అని? నంబి పెరుమాళ్ళని సేవించి నాకు కాదు, ఇప్పుడు తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ సౌందర్యాన్ని మీరే సేవింప చేశారు. ఎప్పుడైతే మీరు తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ సౌందర్యాన్ని సేవింప చేశారో, నా మనసు నా దగ్గర లేదు. సరి, మనస్సే కాదు, నా నేత్రాలు తిరుక్కురుంగుడి నంబి దగ్గరే ఉన్నాయి, నా అధరాలు తిరుక్కురుంగుడి నంబి దగ్గరే ఉన్నాయి, నా చెవులు తిరుక్కురుంగుడి నంబి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఆశ వద్దు పెరుమాళ్ళ విషయంలో అంటే అసలు వినిపించడానికి నా చెవులు నా దగ్గర ఉంటేగా, నా మనసు నా దగ్గర ఉంటేనే కదా, నా ఇంద్రియాలు నా మనస్సు అపహరించేశాడు ఆ తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళు. కనుక ఆయన సౌందర్యానికి ఈడుపడిపోయినాయి నా మనస్సు నా ఇంద్రియాలు. కనుక మీరు ఇప్పుడు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అది నాకు వినిపించట్లా. ఎప్పుడు చెయ్యాలి మీరు ఉపదేశము, ఎప్పుడు చెయ్యాలి మీరు ఉపదేశము అంటే, ఆ తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ సౌందర్యాన్ని మేము సేవింప చేయకూడదు పరాంకుశ నాయకికి, పరాంకుశ నాయకి మాకయ్యే ఉండాలి అని మీరు అనుకోవాలి. కరి మీరేమన్నారు జ్యోతిష్యకారుడికి చూపించగానే, పర్వాలేదు తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ సౌందర్యాన్ని సేవింప చెయ్యండి అని చెప్పారు. వెంటనే నా తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ సౌందర్యాన్ని మీరే సేవింప చేశారు. అది ఎప్పుడు చెప్పాలి, సేవింప చేయక ముందు అనాలి ఇంత ఆశ వద్దు అని. సేవింప చేసేసిన తర్వాత నంబి సౌందర్యాన్ని ఇంకా నా వల్ల కాదు, నా మనసు నా దగ్గర లేదు, ఎంగనేయో నీర్ ఈర్స్తదు ఎంగనేయో నీర్ మునివదు ఎన్నయ్యని నంబి అజగు అంగన్ ఉరివెళిప్పాడ ఉరైత తమిష్మారన్. మనవడ మామనిగలు అనుగ్రహించారు తిరువాంజి నూతందాదిలో. నన్నెందుకు వద్దు 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 అంటున్నారు, ఇంతగా కోప్పడుతున్నారు ఎందుకు, నంబి సౌందర్యానికి అంత సక్తం అవ్వద్దు అని? నేను సేవించక మునుపు చెప్పాలి ఇదంతా కూడా, అంత సక్తం అవ్వద్దు అని. సేవించినాక ఇంకా ఆ సౌందర్యాన్ని సేవించిన తర్వాత నా వల్ల కావట్లేదు, అసలు ఎవరు నాకు చెప్ప నాకు నంబి సౌందర్యాన్ని సేవింపచేశారు? సేవింపచేయకుండా ఉండవలసింది. సేవింప చేసిన తర్వాత వద్దు అనడానికి లేదు, అంత సౌందర్యం
సేవింపచేసేశారు. సేవించినాక అంత ఆశ వద్దు అని మీరు చెప్పకూడదు. నేను మీకు కావాలి అంటే మీరు అనుకుంటే అప్పుడే సేవింపచేయకూడదు. అమ్మో పరాంకుశ నాయకి మాకు లభించాలి, పరాంకుశ నాయకి మాకు లభించాలి, పరాంకుశ నాయకి మాకు లభించాలి అంటే తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళ సౌందర్యాన్ని పరాంకుశ నాయకి సేవింపచేయకూడదు అని ముందు అనుకోవాలి. మీరెప్పుడేమో లేదు తిరుక్కురుంగుడి నంబి సౌందర్యాన్ని సేవింపచేయాలి, మా కుల దైవము ఏమైనా పర్వాలేదు అని అప్పుడు అనుకుని, ఇప్పుడు సేవింప చేసిన తర్వాత వద్దు అంట ప్రేమ అంటే ఎలాగా? కుదరనే కుదరదు. కొంత లోకంలో ఎవరితో ఎవరికైనా కొంతకాలమే సంబంధం ఉంటుంది, కానీ పరమాత్మతో యావదాత్మభావి, ఆయనే భర్త, ఆయనే రక్షకుడు, అలాంటి అందగడు. లోకంలో ప్రేమ చాలా చిన్నది, మన అవసరాలు తీర్చకపోతే వారి అందు ప్రేమ తగ్గిపోతుంది లోకంలో, అలాగే అందము తగ్గిపోతుంది. కానీ పెరుమాళ్ళ విషయంలో అలా కాదు కదా, ఆయన సౌందర్యము పెరుగుతుందా, ఆయన ప్రేమ పెరిగిపోతుందా? అలాంటి స్వామిని విడిచి నేను ఎలా ఉండగలను? అలాంటి పెరుమాళ్ళ విషయంలో ఆశ వద్దు అంటే ఎట్లా? ఇది అర్థమే లేదు మీరు ఇలా మాట్లాడటానికి. కనుక పెరుమాళ్ళ బడిభజగు, పెరుమాళ్ళ సౌందర్యంలో ఈడు పడటము ప్రాప్తమాన విషయం. అది విడిచిపెట్టి లౌకిక ఒక స్త్రీ అనిత్యమాన స్త్రీ సౌందర్యం అప్రాప్త విషయంలో ఏమి ఇంత ఈడుపడుతున్నారు? ఏమి అప్రాప్త విషయము అంటే ఆమెకు మనకు కొంతకాలమే బంధుత్వం, కానీ పెరుమాళ్ళకి మనకి ఎప్పటికీ నిరుపాధిక బంధుత్వం, మనకు పరమాత్మకి. ఆ నడుము అందము కొంతకాలమే ఉంటుంది, తర్వాత పోతుంది. పిల్లలు పుట్టగానే లేకపోతే కాలం గడవగానే ఆ సన్నని నడుము లావుగా అయిపోతుంది, కానీ పెరుమాళ్ళ సౌందర్యం ఎప్పటికీ అప్పజుదై కప్పజుదు ఆరా అముదం. నిత్యమాన అనుభవాన్ని విడిచిపెట్టి అనిత్యమాన అనుభవం కోసం పరితపిస్తున్నారే, అలా అనిత్యమాన అనుభవముతో ఉండే వారితో నాకు సంబంధం లేదు అని అద్భుతంగా కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించారు రెండవ పాశురంలో. తర్వాత మూడవ పాదం, ఆలియా అజయా అరంగా ఎన్ను మాలిజుందొజిందేన్ ఎందన్ మాలుకే. జ్ఞానందమే జ్ఞానందన్నుడం కూడువదిల్లయ్యాన్ ప్రాప్త విషయత్తి ఇరుక్క ఇరుక్కడ విరుప్పై అప్రాప్త విషయత్తే ఇరుక్కుమవర్గలోడు ఎనక్కొరు సంబంధమిల్లై. కనుక పెరుమాళ్ళు ప్రాప్తమైన పెరుమాళ్ళ విషయంలో ఆ పెరుమాళ్ళ సౌందర్యాన్ని అనుభవించకుండా అప్రాప్తమైన ఒక స్త్రీ నడుము సౌందర్యానికి ఈడుపడే వాళ్లతో నాకు సంబంధం లేదు అని వ్యాఖ్యానంలో పెరివాచ్యాన్ పిల్లి అనుగ్రహించారు. ఆలియా ఇత్యాది ఇవర్గల్ అప్రాప్త విషయత్తిలే పడుంబాడెల్లాం ప్రాప్త విషయత్త పడుమవన్ నాన్ ఎంగిరార్. అందరూ కూడా లోకంలో లోకులు అప్రాప్తమైన విషయంలో పడేవన్నీ కూడా నేను ప్రాప్తమైన పరమాత్మ విషయంలో ఆచరిస్తున్నాను. లోకులు ఏం చేస్తున్నారు అప్రాప్త విషయంలో? ఆ అమ్మాయిని పిలవడం కానివ్వండి, ఆమెను ఆనంద పెట్టడానికిగా ఆమెతో ఆడటం కానివ్వండి, ఆమె పేరు పదే పదే పిలవడం కానివ్వండి, ఆమె ప్రేమలో మునిగిపోయి సప్తం అవ్వడం కానివ్వండి, ఇవి లోకులు అప్రాప్త విషయంలో చేస్తున్నారు. అలాగే నేను కూడా ప్రాప్తమాన విషయంలో చేస్తున్నా. ఆలియా అంటున్నా, ఆడుతున్నా, ఆ పెరియ పెరుమాళ్ళ నామ సంకీర్తన చేస్తూ ఆలియా ఆడుతున్నా. వాళ్ళు లౌకిక విషయంలో ఆడుతున్నారు ఆ స్త్రీని ఆనంద పెట్టడానికిగా, నేను పెరుమాళ్ళ కోసంగా ఆడుతున్నా ఆలియా అని. తర్వాత ఆలియా అజయ్యా నామ సంకీర్తన చేస్తున్నా. ఏమని నామ సంకీర్తన? అరంగా అని నామ సంకీర్తన చేస్తున్నా. ఆలియా అజయ్యా అరంగా ఎన్ను నామ సంకీర్తన చేస్తున్నా. అయితే ఉదాహరణ, ఈ నామ సంకీర్తన కూడా వేద వ్యాసర్ విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత హృద్భూత హృద్భావో భూతాత్మా భూత భావన ఇలా చక్కగా వరుసగా నామ సంకీర్తనను అనుగ్రహించారు వేదవ్యాసుల వారు. అంటే భీష్మాచార్యులు కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో వేదవ్యాసుల వారు అనుగ్రహించారు. కనుక విశ్వం విష్ణు వషత్కార ఇలా వరుసగా నామాలను అనుగ్రహించారు వేదవ్యాసుల వారు వారి జ్ఞానముతో.
కానీ భక్తి రూపాపన్న జ్ఞానముతో ఆళ్వార్లు అలా వరుసగా సాయిస్తారు. ఋషులు చెప్పినట్లుగా మాధవ అంటారు, మధుసూదన అంటారు, మాలే అంటారు, మణివన్న అంటారు, పరాపరనే అంటారు. ఇలా నామాలు తారుమారుగా అనుగ్రహిస్తూ ఉంటారు. అలా ఒక వరుసగా అనుగ్రహించారు. వారికేమో బ్రహ్మగారు ఇచ్చిన జ్ఞానం ఋషులందరికీ, మన ఆళ్వారాదులకి పెరుమాళ్ళు అనుగ్రహించిన భక్తి రూపాపన్న జ్ఞానం. అందుకే చూడండి పదం కూడా ఆలయ ఆడి అరంగా అని పాడి అని ఉండాలి కదా. ఆడి పాడి అరంగా అంటున్నా, ఆలియా అరంగా అజయ్యా అని ఉండాలి పదం. కానీ ఆలియా ఆడి పాడి అరంగా, ఏం పాడుతున్నారో తెలియాలి కదా. ముందు అరంగా అని తర్వాత అజయ్యా అని ఉండాలి. కానీ తారుమారు సక్తమైపోతున్నారు, పెరుమాళ్ళ సౌందర్యాన్ని అనుభవించగానే సక్తమైపోతున్నారు అనమాట. కనుక ఆడి అరంగా అని పాడి పరమాత్మ విషయంలో ప్రావణ్యం కలిగిన వారి గోష్ఠిలోని నేను చేరతాను అంటున్నారు అనమాట కులశేఖర పెరుమాళ్. అలా ఆలయా అజయ్ ఆలయ ఆలియా అజయ్యా అరంగా ఎన్ను ప్రీతి ప్రకర్షత్తాలే ఇరుక్క మాట్టాదే ఆలియా పెరియ పెరుమాళ్ తిరునామత్తై చొల్లి అడవు అడవు కెడకూపిట్టు. అలా లౌకికులేమో లౌకిక విషయంలో ఆడుతున్నారు పాడుతున్నారు సక్తమైపోతున్నారు. కానీ నేను పెరియ పెరుమాళ్ళ విషయంలో ఆడుతున్నా అరంగా అని ప్రేమగా పిలుస్తున్నా క్రమంతో కాదు నామని చెప్పేది. అడైవు కెడక్కుప్పిట్టు, కెడక్కుప్పిట్టు అంటే అక్రమంగా. అక్రమంగా అనుకుంటే మనం లౌకికంగా అక్రమంగా అక్రమంగా అంటూ ఉంటాం కదా, ఆ అక్రమంగా అని అర్థం కాదు ఇక్కడ. అక్రమంగా అంటే ఆలియా ఆడి అరంగా అని శ్రీరంగా అని పాడి అని ఉండాలి. కానీ ఆలియా అజయ్యా అరంగా అని అక్రమంగా పాడారు ఆ పెరుమాళ యొక్క సౌందర్యానికి ఈడుపడి. అలాంటి పెరియ పెరుమాళ్ మాలిజుందు జిందేన్ ఎందన్ మాలుకే తేనదే తమను వత్రాహ ఎన్ను మా పోలే అవన్ ఎన్ పక్క వ్యాముగ్ధనాన పడికండు నాను పిప్పేరినేన్. కనుక నన్ను అంత అద్భుతంగా ప్రేమిస్తున్నాడు పెరియ పెరుమాళ్. ఆ పెరియ పెరుమాళ్లకు ప్రేమకు సక్తమై నేను ప్రేమిస్తున్నాను పెరుమాళ్ళని. అంటే పెరుమాళ్ళు నాయందు వ్యామోహం కలిగి ఉన్నాడు, తర్వాత నేను పెరుమాళ్ళ విషయంలో వ్యామోహం కలిగి ఉన్నాను అని అద్భుతంగా రెండవ పాసురంలో అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. నూలినే ఇడయ్యార్ తిరత్తే నిర్గం ఞానంతన్నొడం కూడువదిల్లయ్యాన్ ఆలియా అజయ్యా అరంగా ఎన్న మాలెజుందొజిందేన్ ఎందన్ మాలుకే. మూడవ పాసురం. మారనార్ వరివెం శిలైకు ఆ చెయ్యం పారినారుడుం కూడువది ఇల్లయ్యాన్ ఆరమార్బన్ అరంగన్ అనందన్ నల్ నారణన్ నరగాంతగన్ పిత్తనే. ఇంకా అద్భుతమైన పాసురాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. నల్ నారణన్ నరగాంతగన్ పిత్తనే, నల్ నారణన్ ఇష్టప్రాప్తి, అలాగే నరకాంతగన్ అనిష్ట నివృత్తి. ఇష్టప్రాప్తి ఏమై ఉండాలి? పరమాత్మ విషయంలో ప్రావణ్యం. అనిష్ట నివృత్తి, మన దగ్గర ఏ చెడైతే ఉన్నదో అది దూరం చేసేస్తాడు పరమాత్మ. కనుక ముందుగా ఇష్టప్రాప్తి ఏమిటి? ఇష్టప్రాప్తి నల్ నారణన్, అందరికీ గొప్ప ఆశ్రయభూతన్ నారాయణుడు, ఆశ్రయభూతన్ నారాయణుడు. నరకాంతకన్, నరకముని పోగొట్టేవాడు కాబట్టి అనిష్ట నివృత్తి, మన దగ్గర ఆ పాపాలను పోగొట్టి నరకాన్ని పోగొట్టేస్తాడు ఆ నారాయణుడు. కనుక నల్ నారణన్ అంటే ఇష్టప్రాప్తి, నరకాంతకన్ అంటే అనిష్ట నివృత్తి, నరకాన్ని ఇవ్వడు మనకి, నరకం నుంచి దూరం చేసేవాడు పరమాత్మ. నరకంని పోగొట్టేవాడు, రక్షించేవాడు, అలాగే నరకానికి వెళ్ళనీయకుండా మనల్ని రక్షించేవాడు నరకాంతకన్. ఇంకొక వైభవం, నరకాసురుణ్ణి సంహరించినవాడు నరక నాశననై అని పెరియాళ్వారు తిరుముజిలో పెరియాళ్వారు అనుగ్రహించారు. నరకాసురుడు ఎప్పుడో పోయినాడు, వాడు విరోధి, ఇప్పుడు వాడి గురించి మనం భయపడనక్కర్లా. మరి ఎవరి గురించి భయపడాలి? నేను చేసుకున్న పాపాలకు ఎక్కడ నరకాలు వస్తాయో, కొత్తగా నా కోసంగా ఎక్కడ పరమాత్మ నరకాలు సృష్టిస్తాడో అని భయపడుతున్నా నేను చేసుకున్న పాపాల వల్ల.
కనుక ఇప్పుడు నరకాసురుడు ఎప్పుడో చనిపోయినాడు కాబట్టి వాడి గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. నా పాపాలు అనుభవించడానికిగా నాకు ఎక్కడ నరకం వస్తుందో అని ఇప్పుడు అది కూడా భయం లేదు. నరకమే రానివ్వడు, నరకమే రానివ్వడు పరమాత్మ, కనుక అనిష్ట నివృత్తి. అలాగే మోక్షైక హేతు ఎవరు అంటే మన భగవద్ రామానుజుల వారి మోక్షాన్ని అనుగ్రహించేవారు. ఇంకా పరమాత్మ బంధాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, కానీ ఎంబెరుమానాలు మోక్షైక హేతు మోక్షాన్ని అనుగ్రహించేవారు. కలియుం కెడుం కండుకొన్ మిన్ కడల్ వన్నన్ పూదంగన్ మన్ మేల్ అని ఎంబెరుమానార్ల వైభవం రామానుసునుత్తందాదిలో తిరువరంగత్త అముదనార్లు అనుగ్రహించారు. మన నరకాన్ని పోగొట్టేవారెవరు అంటే భగవద్ రామానుజుల వారు నరకాంతకన్, అలాగే నరకాంతకన్ పిత్తనే మన నరకాన్ని పోగొట్టే పరుడు నల్ నారణన్. ఇష్టప్రాప్తి అలాంటి పెరుమాళ్ళ విషయంలో ప్రావణ్యం కలిగి లేకుండా మారనార్ వరి వెంసిలైకు ఆ చెయ్యం. మారనార్ అంటే మన్మధుడు, మన్మధుడికి అనేక నామాలు కామదేవన్, అనంగదేవన్, మన్మధన్, మదనన్, ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఆ మన్మధుడికి. అలాంటి మన్మధుడి చేతిలో ఏముంటుంది, వరి, చాలా అందమైన దర్శనీయమైన వెం సిలైక్, వెం చాలా క్రూరమైన సిలైక్ ధనస్సుకి ఆ చెయ్యం. ఎవరున్నారు లోకంలో అంటే ఆ మన్మధుడి యొక్క ధనస్సుకి ఈడుపడి ఒక స్త్రీకి దాస్యము చేసేవారే లోకంలో ఉన్నారే. స్త్రీ అయితే పురుషుడి సాంగత్యం కోసంగా, పురుషునైతే స్త్రీ సాంగత్యం కోసంగా పరితపిస్తూ ఉంటారే ఆ మన్మధ క్రూరమైన బాణానికి ఈడుపడి. పారినారొడుం, ఇక్కడ రెండు వైభవాలు, పారిల్ ఆరొడుం అని ఒక వైభవం, పారినారొడుం అని ఒక వైభవం. పారిల్ ఆరొడుం అంటే లోకములతో, లోకములో నేను ఎవరితో కూడను అంటున్నారు కులశేఖర పెరుమాళ్. ఎవరితో కూడరాళ్వారే మీరు అంటే ఏ ఒక్కరితో కూడను. పారిల్ ఆరొడుం ఏ ఒక్కరితో అంటే ఉదాహరణ నిత్యులు, ముక్తులు, బద్ధులు, ఎవరితో నేను కూడను. ఎందుకని నిత్యుల వారెక్కడో శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నారు, సామవేద గానాన్ని అనుగ్రహిస్తూ ఆలపిస్తూ పెరుమాళ్ళ యొక్క వడివయుగు సౌందర్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా వేంచేస్తున్నారు నిత్యసూరులు. అసలు లీలా విభూతి వాసనే లేని వారు నిత్యసూరులు, వారు శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నారు. వారెక్కడో శ్రీవైకుంఠం నేనా లీలా విభూతిలో ఉన్నా, వారితో కలవడం కుదరదు. ఇక ముక్తర్గల్ వారు సంసారంలోనే ఉండి సంసారాన్ని అనుభవించి సంసారం యందు విరక్తితో ఆచార్య కటాక్షముతో ముముక్షువుగా మారి ఆ ముముక్షువు ముక్తనుగా మారారు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత. కనుక వారు వైకుంఠంలో ఉన్నారు ముక్తులు నిత్యులు, అప్పుడు ఆ గోష్ఠిలో చేరడం కుదరదు, ఎందుకంటే నేను లీలా విభూతిలో ఉన్నాను కాబట్టి. అలాగే ఇంకా ఆళ్ళకి మోక్షం రాలి, లీలా విభూతిలో ఉన్నారు. అలాగే బద్ధులు వీళ్ళలాంటి వాళ్ళు అంటే ఉండి ఏ కూడా ఏ అన్నం తిన్నామా, కడుపు నిండా తిన్నామా, ముప్పొద్దులా తిన్నామా, వస్త్రం మంచిగా ధరించామా, శరీరం ఎందే వ్యామోహము బద్ధులు. కనుక బద్ధులతోనూ నేను చేరను. ముక్తుల శ్రీవైకుంఠంలో ఉన్నారు, లీలా విభూతిని దూరమయ్యి లీలా విభూతిని అనుభవించి లీలా విభూతి ఎందు విరక్తితో వైకుంఠాన్ని అలంకరించిన వారు ముక్తులు. అలాగే నిత్యులు, అసలు సంసార సంబంధమే లేని వారు నిత్యులు. కనుక పారిల్ ఆరుడుం వీరిద్దరితో కలవడం కుదరదు నిత్యులు ముక్తులతో. ఇక ఉన్నదెవరు, బద్ధులు. అలాంటి బద్ధుల జోలికి నేను వెళ్ళను, బద్ధులతో నేను కూడను అంటున్నారు కులశేఖర పెరుమాళ్. పారిన ఆరుడుం అలాగే ఈ లోకులతో చేరను, కూడువదు ఇల్లయ్యా అలాంటి వారితో నేను చేరనే చేరను. ఆరమార్బన్, ఆరమార్బన్ అంటే ముత్తుమాల, అలాగే పగడపుమాల, ప్రవాళమాల, రత్నమాల, స్వర్ణమాల, ఇలా అనేక మాలలు ధరించిన, వక్షస్థలంలో ధరించిన ఆ రంగన్ పెరియ పెరుమాళ్ళు అనమాట. తిరువరంగానికి రంగడే ఉరుహారంగా వేయించేసి ఉన్నాడు. అలాంటి రంగనాథుడే పక్షస్థలాల్లో అనేక హారాలను ధరించి వేంచేసి ఉన్నాడు. ఆరమార్బన్ ఆ రంగన్ ఆనందన్. ఎవరు ఆ రంగనాథుడు? ఆ రంగన్ అనంతన్. అనంతన్ అంటే అర్థం ఏమిటి అంటే అంతము లేనివాడు. ఎలా?
ఒక స్థలము వల్లో కాలము వల్లో అపరిచ్ఛేద్య రహితన్ పరాత్పరుడు, త్రివిధ పరిచేద్య రహితన్ శ్రీమన్నారాయణుడు రంగనాథుడు. అంటే ఒక కాలం వల్లో దేశం వల్లో వస్తు ప్రకారం వల్లో తెలుసుకోలేని వాడు రంగనాథుడు అనమాట. తెలియబడడు పరమాత్మ ఒక కాలం వల్లో దేశం వల్లో వస్తు ప్రకారం వల్లో తెలుసుకోలేం పెరుమాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే కనుక అనంతన్ అని తిరునామం మన పెరుమాళ్ళకి. ఇంకొక ఉదాహరణ, మొదటి పాశురాలలో మొదటి పదికంలోనే అనంతన్ అని వచ్చింది ఒక పదం. అనంతన్ అంటే అక్కడ ఆదిశేషన్ అని అర్థం. ఆదిశేషన్ అనంతమాన పెరుమాళ్ళను తన ఒడిలో అంతముగా శయనించి వేంచేసి ఉన్నారు కాబట్టి ఆ అంతమాన అంటే అనంతమైన పెరుమాళ్ళను తన ఒడిలో అంతంగా శయనింపజేసుకున్నాడు కాబట్టి ఆదిశేషనికి అనంతన్ అని తిరునామం. అలాగే ఇక్కడ పెరుమాళ్ళు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పరమాత్మకు ఉంది కదా వైభవం శాస్త్రం చెప్పినట్లుగా. అలా దేశము చేతో కాలము చేతో వస్తు ప్రకారము వల్ల తెలుసుకోలేము కాబట్టి అనంతన్. అలాంటి అనంతుడు ఇప్పుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు మనకు కంటికి సేవ సాయించేలా, అరంగన్ తిరువరంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు. అలాంటి రంగనాథుడు నల్ నారణన్ జీవాత్మ నారములు అన్ని చేతనాచేతనాలన్నీ కూడా నారములు కదా, ఆయనెవరు పరమాత్మ. అలాంటి నారములన్నీ కూడా నారములన్నిటికీ కూడా ఆధారం ఎవరు అంటే అయనమైన నారాయణుడు. కనుక నారములు ఎక్కడ చేరాలి, గొప్ప ప్రదేశంలో చేరాలి కదా. ఆ గొప్ప ప్రదేశం ఏమిటి అంటే అయనమైన నారాయణుడు. కనుక జీవాత్మలన్నీ కూడా నారములన్నీ కూడా ఎక్కడ చేరాలి, గొప్ప ప్రదేశములో చేరాలి. ఆ గొప్ప ప్రదేశం ఏమిటి అంటే నారాయణుడి యొక్క తిరువడిగల్. అలాంటి నారాయణుడు నల్ నారణన్ నరకాంత కన్పిత్తనే, నా నరకాన్ని పోగొట్టి నన్ను రక్షింపచేసే వ్యామోహము కలిగిన వాడు అని అద్భుతంగా ప్రతి పదార్థాన్ని పద ఉరైన అనుగ్రహించారు మన పెద్దలు. ఇప్పుడు వ్యాఖ్యానం మన పెరియవాచ్యాన్ పిళ్ళయ్య అనుగ్రహించిన వ్యాఖ్యానము. ఒక్క నిమిషం. మారనార్వరి వెంశిలైకు ఆచ్చయ్యం, చాలా అద్భుతంగా అనుగ్రహించారు పెరియవాచ్యాన్ పిళ్ళ వ్యాఖ్యానంలో. మారనార్వరి వెంశిలైకు ఆచ్చయ్యం కామనుడయ దర్శనీయమాయ్ తప్ప ఒన్నాదపడి కొడిదాయిరుక్కిర విల్లుకు అడిమగనాయ్ తిరియుం, విల్లుకు కుడిమగనాయ్ తిరియుం పారినారుడం కూడువరిల్లయ్యాన్ ఎన్నుదల్. ఉదాహరణ, మారనార్ వరి వెంశిలై కాచ్చెయ్యం పాసుర వ్యాఖ్యానంలో కలియం కెడుం కండుకొన్మిన్ కడల్ వన్నన్ పూదంగన్ మన్మేల్ అని ఎంబెరుమానార్ల వైభవాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు మోక్షైక హేతు ఎవరు అంటే భగవద్ రామానుజుల వారు అని. నరకాంతకన్ ఎవరు అంటే నరకనాశననై ఎవరు అంటే భగవద్ రామానుజుల వారు అని అనుగ్రహించారు. కలియం కెడుం కండుకొన్మిన్ రామానుజుల వారి వైభవం. ఎప్పుడైతే రామానుజుల వారు అవతరించారో ఆ కలి పురుషుడు మనల్ని ఏం చేయలేకపోతున్నట్ట. ఆ ఎంబెరుమానార్ల వైభవాన్ని
పొలిగ పొలిగ పొయ్యు వల్లు ఇర్చాబం నలియుం నరగమం నైందు నమన పింగు యాదొన్ను ఇల్లై అని అనుగ్రహించారు స్వామి నమ్మాళ్వార్ ఐదవ పత్తు రెండవ తిరువాయి ముషిలో. గానిక పాశుర వ్యాఖ్యానంలో అలాగే ఆచార్య హృదయంలో కూడా అజగి మనవాళ్ళ పెరుమాళ్ నాయన అనుగ్రహించారు. క్వచిత్ క్వచిత్ ఎన్ను ఇవర్ ఆవిర్భావం కలియుం కెడం పోలే సూచితం అని. అయితే శ్రీమద్ భాగవత పురాణంలో కూడా ఆళ్వార్లు అవతరించబోతున్నారు అని భాగవత పురాణంలో వేదవ్యాసుల వారు అనుగ్రహించారు. నమ్మాళ్వార్లు అవతరించబోతున్నారు ఆవిర్భవించబోతున్నారు అని వేదవ్యాసుల వారు. ఇంకా నమ్మాళ్వార్ల అవతారం జరగల అయినా వేదవ్యాసుల వారు నమ్మాళ్వార్లు అవతరించబోతున్నారు అని రాశారు, అనుగ్రహించారు భాగవత పురాణంలో. అలాగే వేదవ్యాసుల వారు ఆళ్వారాదుల అవతారము గురించి ఎలా అయితే భాగవత పురాణంలో అనుగ్రహించారో, అలాగే ఇప్పుడు ఎంబెరుమానాలు అవతరించకపోయినా వారు అవతరించబోతున్నారు అని అవతార వైభవాన్ని స్వామి నమ్మాళ్వార్ తిరువాయిముషి దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. అదే పదం ఆచార్య హృదయంలో ఆళ్వార్లు ఎంబెరుమానాల అవతార వైభవాన్ని తెలియజేస్తున్నారు అని. అలాగే ఆచార్య హృదయంలో అడిక్కడి బాగా ఎక్కువ సార్లు ఇవర్ 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 అనే పదం వస్తూ ఉంటుంది. కొంచెం మనం కాలక్షేపాలు వినేటప్పుడు వ్యాఖ్యాన కాలక్షేపాలు ప్రతిదీ డీటెయిల్ గా వర్ణించరు. మీరు పెరుమాళ్ తిరుమల వ్యాఖ్యానం వింటున్నారు అంటే ముందు దివ్య ప్రబంధాల వ్యాఖ్యానాలు విని ఉంటారు అని పెరియ వాచ్యాన్ని పెళ్లి చాలా సులభంగా ఒక్కొక్క వాక్యానికి అంత వ్యాఖ్యానం అనుగ్రహించారు వేలుపుడి స్వామి. ఒక్కొక్క వాక్యానికి అంటే అది చిన్నగా ఉంటుంది వాక్యము, కానీ లోపల మాత్రం అర్థం రెండు పేజీలు ఉంటుంది అన్నమాట. అంత డీటెయిల్ గా వేలుపుడి స్వామి సాయించారు. వ్యాఖ్యానం మాత్రం చాలా చిన్నది. అంటే పెరుమాళ్ తిరుమూజి వచ్చారు అంటే ముదలాయిరంలో తిరుప్పల్లాండు వ్యాఖ్యానం అయ్యి ఉంటుంది, తర్వాత తిరుప్పల్లి యజుచి వ్యాఖ్యానం అయ్యి ఉంటుంది, తిరుప్పావై వ్యాఖ్యానం అయ్యి ఉంటుంది, పెరియాళ్వారు తిరుమూజి వ్యాఖ్యానం అయ్యి ఉంటుంది. ఇన్ని వ్యాఖ్యానాలు విన్నారు కాబట్టి ఇప్పుడు పెరుమాళ్ తిరుమూజి కూడా మరీ అంత డీటెయిల్ గా మనం చెప్పక్కర్లేదు అని వారు జ్ఞానంతో చాలా అద్భుతంగా అనుగ్రహించారు. కానీ అది మనకు అర్థం కావాలిగా. కనుక ఇవర్ 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 అని వచ్చింది అనుకోండి ఆచార్య హృదయంలో, ఆచార్య హృదయంలో ఇవర్ వచ్చిందంటే ఇవర్ అంటే ఎవరబ్బా అని క్వశ్చన్ మార్క్ వేసుకోకూడదు మన ముఖానికి. ఎవరు ఇవర్ అంటే స్వామి నమ్మాళ్వార్, ఇవర్ అంటే ఆచార్య హృదయంలో నాయకరు నమ్మాళ్వార్లు కాబట్టి ఇవర్ అంటే నమ్మాళ్వారే. అలాగే ఉదాహరణ కాయుక్కుం తంబిక్కుం మగనుక్కుం ఇవర్కుం ఇవర్ అడిపణిందు ఇర్కుం అని ఒక సూత్రం అద్భుతంగా. తాయిక్కుం తాయ్ అంటే సీతమ్మ, ఎవరికి ఉపదేశం చేశారు రావణాసురుడికి. తంబిక్కుం తంబి తమ్ముడెవరు విభీషణాళ్వాన్, విభీషణాళ్వాన్ ఎవరికి ఉపదేశం చేశారు రావణాసురుడికి. తాయిక్కుం తంబిక్కుం మగనుక్కుం, మగన్ అంటే చిన్న పిల్లవాడు ఎవరు ప్రహ్లాదాళ్వాన్, ఎవరికి ఉపదేశం చేశారు తండ్రి అయిన హిరణ్యకశిపునికి. అలాగే ఇవర్కుం ఇవర్ అంటే ఎవరు నమ్మాళ్వార్ అనమాట ఆచార్య హృదయంలో, ఇవర్ అంటే నమ్మాళ్వార్ అని అర్థం. అలాగే చతుశ్లోకి, చతుశ్లోకిలో ఈ వర్ అని వచ్చింది అనుకోండి, అనంతాళ్వాన్ అనుగ్రహించిన గోదా చతుశ్లోకి అనుకోండి, ఈ వర్ అని వచ్చినప్పుడు మనస్సుడి కొడుత నాచ్యార్. శ్రీమద్ రామాయణంలో ఈ వర్ అని వస్తే సీతమ్మ వైభవం. శ్రీమద్ భాగవత పురాణంలో ఈ వన్ అని వచ్చింది అంటే కన్నబిరాన్ వైభవం. అవి బాగా మనం గుర్తు పెట్టుకోవాలి అంటున్నారనమాట మన పెద్దలు. అలా ఆళ్వార్ల పాశురాలలో ఇప్పుడు ఇవర్ అంటే ఎంబెరుమానార్. ఎందుకు, దేని గురించి జరుగుతోంది ఇక్కడ సంభాషణ అంటే నరకాంతకనై, నరకాన్ని పోగొట్టేవాడు ఎవరు అంటే స్వాపదేశంలో ఎంబెరుమానార్లు అనుగ్రహించారు. కనుక ఇప్పుడు ఇవర్ అంటే ఎవరు, రామానుజుల వారు అనమాట. మళ్ళీ ఇవర్ అంటే ఇందాక నమ్మాళ్వార్లు అన్నారుగా, అది ఆచార్య హృదయంలో. ఇప్పుడు రామానుజుల వారి గురించి జరుగుతోంది కాబట్టి వైభవం ఇవర్ అంటే ఇక్కడ రామానుజుల వారి గురించి అనమాట. అలాగే తర్వాత కాలంలో రాబోయే భవిష్యదాచార్యులు ఎవరు అంటే రామానుజుల వారు త్వరలో అవతరించబోతున్నారు అని కలి బాధింపు ఇంకా ఉండదు. ఓ లోకులారా, కలి పురుషుణ్ణి చూసి భయపడకండి, ఇంకా కలి బాధింపు ఉండనే ఉండదు, ఎంబెరుమానాలు అవతరించబోతున్నారు అని. క్వచిత్ క్వచిత్ ఎన్ను ఇవర్ ఆవిర్భావం కలియుంకెడం పోలే సూచితం. కనుక ఇక్కడ సూత్రంలో కూడా క్వచిత్ క్వచిత్ ఎన్ను ఇవర్ ఆవిర్భావం, ఇవర్ అంటే ఇక్కడ ఎవరు, రామానుజుల వారు అనమాట. ఇవర్ ఆవిర్భావం కలియుంకెడం పోలే సూచితం అని అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే ఆళ్వార్ల అవతారము గురించి శ్రీశుకులు వారు భాగవత పురాణంలో అనుగ్రహించారు.
అనుగ్రహించారు. క్వచిత్ క్వచిత్ మహాభాగ ద్రవణేషు చ భూరిసః తామ్రపర్ణి నదీ యత్ర కృతమాలా పయస్విని. నారాయణ పరాయణాః, ఎక్కడెక్కడైతే నారాయణ పరాయణాః, నారాయణుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఎవరైతే ఎక్కడెక్కడ అంటూ ఉంటారో ఆ పాడిన అంటే క్వచిత్ క్వచిత్ ఇవర్ క్వచిత్ క్వచిత్ మహాభాగ ద్రవిడేషు చ భూరిసః తామ్రపర్ణి నదీ యత్ర కృతమాల పయస్విని. ఇలా నది ఒట్టులు అవతరించేవారు ఎలా ఉంటారు, వారి వైభవం ఏమిటి అంటే అంతటా నారాయణుణ్ణే దర్శిస్తారు, అంతటా నారాయణుడినే సేవించేవారు. అలా పాడి ఆనందపడే భక్తి మార్గాన్ని లోకానికి తెలియజేయడానికి గానే అవతరించబోతున్నారు. తామరపర్ణి నది ఒడ్డున, కావేరి నది ఒడ్డున, కృతమాల నది ఒడ్డున, వైఖైకరై ఒడ్డున, ఇలా ద్రవిడేషు చ పూరికః, ద్రవిడ దేశంలోనే తామరపర్ణి నది ఒడ్డున మన నమ్మాళ్ వాళ్ళు అవతరించబోతున్నారు అని అద్భుతంగా శ్రీశుక్ల వారు కూడా భాగవత పురాణంలో అనుగ్రహించారు. అలాగే నమ్మాళ్ వారినే తిరువాయిమిలి దివ్య ప్రబంధంలో కలిపురుషుడు కోలాహలం ఉండనే ఉండదు కలియుగంలో, భాగవతోత్తములు బాధపడవలసిన అవసరమే లేదు, భాగవత గోష్ఠికి నరకమే రాదు, ఎందుకని ఇవర ఆవిర్భావం ఎంబెరమానాలు అవతరించబోతున్నారు కాబట్టి కలి బాధింపు ఉండదు అని నమ్మాళ్ వార్ల వైభవాన్ని వేదవ్యాసరు శ్రీశుక్ర భాగవత పురాణంలో అనుగ్రహిస్తే రామానుజుల వారి అవతార వైభవాన్ని తిరువాయిముషి దివ్య ప్రబంధంలో స్వామి నమ్మాళ్ వారు అనుగ్రహించారు. అలా నరకాన్ని పోగొట్టేవారు నరకాంతకం ఎవరు అంటే భగవద్ రామానుజుల వారు అని చాలా అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే నరకాంతకనై గురించి కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించారు ఈ పౌసురంలో. రామానుజుల వారి వైభవాన్ని కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించారు పెరుమాళ్ తిరుముషిలో. అంటే సరదాగా చెప్పుకుంటున్నాం ఆనందం కోసంగా, కులశేఖరాళ్ వాళ్ళ అవతారం ఎప్పుడు, రామానుజుల వారి అవతారం ఎప్పుడు, ఇప్పుడు చెప్పాలని అమ్మాళ్ వాళ్ళు తిరువాయిముషిలో రామానుజుల వారు అవతరించబోతున్నారు కలియుగంలో అని నమ్మాళ్ వాళ్ళు అవయవి అయితే మిగతా ఆళ్వారాదులందరూ అవయవాల స్థానం కనుక నమ్మాళ్ వాళ్ళు తిరువాయిముషిలో అనుగ్రహిస్తే పెరుమాళ్ తిరుముషి దివ్య ప్రబంధంలో నరకాంతకనై రామానుజుల వారు అవతరించబోతున్నారు ఇక ఎవరికి నరకము రాదు అని అనుగ్రహించిన వారు కూడా కులశేఖర పెరుమాళ్. అందుకు కృతజ్ఞతగా రామానుజుల వారు తని అనగా ఇన్నముదు ఊట్టుగే నింగేవా పైంకిలియే తెన్నరంగం పాడవల్ల తీరు పెరుమాళ్ అని కులశేఖర పెరుమాళ్ వైభవాన్ని రామానుజుల వారి అద్భుతంగా ఈ ప్రబంధానికి తని అనే అనుగ్రహించారనమాట. ఎలా తని అని అనుగ్రహించారు అంటే రామానుజుల వారిని కీర్తించారు కాబట్టి కులశేఖర పెరుమాళ్ కులశేఖర పెరుమాళ్ విషయంలో తని అని అనుగ్రహించారా, ఈ ప్రశ్నలన్నీ వద్దు. ఆనందంగా ఉంటుంది ఈ శ్రీ శుక్తి అనుభవిస్తే ఆనందం కోసంగా అనుగ్రహించారనమాట. అలా నరకంని పోగొట్టేవారు బలరామానుజనైన కృష్ణయ్య, అలాగే నరకాసురుణ్ణి సంహరించిన వాడే కదా మన కన్నన్, అలా మన నరకాన్ని పోగొట్టేవారు పెరుమాళ్ళు, అలాగే స్వాపదేశంలో మన ఎంబెరుమానార్లు. అలాంటి పెరుమాళ్ళ విషయంలో ఆ వ్యామోహం ఆశ్రిత వ్యామోహం కలిగిన ఆ పరమాత్మ విషయంలో భక్తి ప్రేమ వ్యామోహం కలిగి ఉండాలి. అలాగే మనము అంత సమర్థులం కాదు కదా నరకాసురుణ్ణి సంహరించేంత, మన మన మనల్ని ద్వేషించే వాళ్ళని సంహరించేంత, లోకాన్ని లోకులని బాధ పెట్టే వాళ్లను సంహరించేంత సమర్థత మనకు లేదు. ఆ సామర్థ్యం కలిగిన నరకాసురుణ్ణి సంహరించిన ఆ వ్యామోహం గురించి వ్యామోహం కలిగి ఉండడం పెరుమాళ్ళ విషయంలో నరకాంతకన్ ఉదాహరణ. అలాంటి పెరుమాళ్ళకి ఏం చెయ్యగలం ప్రత్యుపకారము, ఏమీ చేయలేం. అంత అద్భుతంగా మనల్ని దిద్దుబాటు చేయడానికిగా అవతరించిన పెరుమాళ్లకు ఏమి ఇవ్వగలం, ఏమీ ఇవ్వలేం. అందుకని సుడి కొడుత నాచ్యార్ నాచ్యార్ తిరుమజిలో అంజలి చేస్తున్న శిరస్సు వంచి, అంతే తప్ప ఇంకా ఏమి చెయ్యలేం నేను అన్నారు. ఏమి చెయ్యలేం ఏమి చెయ్యలేమని శాంతంగా చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు, అన్ని కైంకర్యాలు చేసి ఏమి చెయ్యలేకపోతున్నాను అనాలి, ప్రతి ఉపకారం ఏమి చెయ్యలేను అని. ఉదాహరణ మధుర కవి ఆళ్వార్లే, పయనన్నాగిలుం పాంగల్ల రాగిలుం సయల్ నన్నాహ తిరుత్తి పనికొల్వాన్ కుయిల్ నిన్నార్ పుజిల్ సూల్ కురుగూర్ నంబి మొయిల్ గిన్నేన్ ఉందన్ మొయుక్క శర్కన్ బయే.
నమ్మాళ్ళవారే, దేవరీ చేసిన ఉపకార పరంపరకి నేనేం చేయగలను ప్రత్యుపకారము? అలాగే మనం పెరుమాళ్ళ విషయంలో వ్యామోహం కలిగి ఉండడం తప్ప ప్రతి ఉపకారం మనం కూడా ఏమీ చెయ్యలేము అని అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే ఇప్పుడు మన్మధుడి యొక్క విల్లు గురించి అంత అద్భుతంగా అనుగ్రహించారు. మన్మధుడి యొక్క విల్లు, మారనార్ వరివెంతిలైకు ఆ చెయ్యం కామనుడయ దర్శనీయమాయ తప్ప ఉన్నాదపడి కొడుగాయిరుక్కిర విల్లుకు. వరి వరి అన్న పదానికి అలంకృతమైన విల్లు, బాగా అందమైన విల్లు అట ఆ మన్మధుడి యొక్క విల్లు. అలాగే మన్మధన్ విల్లు ధరిస్తాడు. మన రామచంద్రుడు ఎలా అయితే విల్లుని ధరిస్తాడో, అలాగే కన్నపిరాన్ వేలాయుధాన్ని ధరిస్తాడు. మన పరశురామాళ్వాన్ పరశు అన్న ఆయుధాన్ని ధరిస్తాడు. రక్షణ చేయడానికిగా, రక్షించటానికిగా, విరోధి నిరసన చేయడానికిగా. మరి మన్మధుడు ఎందుకు విల్లు ధరిస్తున్నాడు? ప్రేమను పుట్టించటానికిగా ఆ చెరుకు గడ విల్లుని ధరిస్తాట. కరుంపు విల్లు, చెరుకు ధన చెరుకుతో తయారు చేసిన ఆ ధనస్సుని ధరిస్తాట ఆ మన్మధుడు. మామూలుగా అయితే ధనస్సు, ధనస్సుకి ఒక నారి ఉంటుంది. ఉదాహరణ రామచంద్రుడు ఆ శివధనస్సును విరిచేటప్పుడు ఆ కింద ఉండే నారిని పైగా తీసి పైగా ఆ ధనస్సు పైగా కట్టేవాడు. నారి అంటారు కదా, అక్కడ నుంచి బాణాన్ని పెట్టి లాగగా నారిని బాణం ఎదురుకుండా వాళ్ళ దగ్గరకు వెళుతుంది, విరోధుల దగ్గరకు. అలాగే ఆ ధనస్సు ఎలాంటిది అంటే ఆ చెరుకు గడతో తయారు చేసిన ధనస్సు అట మన్మధంది. అదే మరి నాళం ఏమిటి అంటే తేనె తీగలే నాళమంట. ఆ నారముగా తేనె తీగలే నారముగా ఉంటాయట. అలాగే మన్మధుడి దగ్గర ఒక ఐదు బాణాలు ఉంటాయట, హర్ష, రోచ, మోహ, శోష, మర. ఇలా ఐదు బాణాలు కలిగిన వాడు మన్మధుడు. ఆ బాణాలలో ఒక బాణము పేరేమిటి? మార. అందుకుగా ఆ పాసుర ప్రారంభంలో మారనార్ వరి వెంసిలైక్ ఆ చెయ్యం అని అద్భుతంగా అనుగ్రహించారు. మారనార్ అంటే మార అనే బాణాన్ని ధరించిన, విల్లుని ధరించిన మన్మధుడు. కనుక మారనార్, మనకు ఒక మారన్ ఉన్నారు. ఎవరు మన మారన్? నమ్మాళ్వార్లు. మిక్కమోర్ దైవముళదే మారని మిక్కమోర్ మారమోర్ మి మారని మారని మిక్కమోర్ దైవముళదే. దైవము కంటే కూడా గొప్పవారు మర మారన్ నమ్మాళ్వార్లనే మారన్. ఇప్పుడు మరమారన్ కాదు, మన నమ్మాళ్వార్లు కాదు, మారా అనే బాణము ధరించిన మారనార్ మన్మధుడు అనమాట. అంటే వసంత ఋతువు వచ్చింది, వసంత ఋతువు. వసంత ఋతువు రాగానే ఆ పార్వతిని శివంతో పెళ్లి కళ్యాణము జరిపించటానికిగా ఆ శివన తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీదేవి శివన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమ కలిగిన వారైనారు. అయితే ఇప్పుడు పార్వతీ మీద శివన్కి ప్రేమ కలగాలి అంటే మన్మధుడే వచ్చి బాణం వెయ్యాలి. అప్పుడు మన్మధ బాణము తగలగా శివన్కి పార్వతీ మీద ప్రేమ కలుగుతుంది. అలాగే ఆ మన్నదన్ మన్మధన్ మదనన్ జననమే చాలా ఆశ్చర్యము. ఏమిటి అంటే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు, బ్రహ్మగారికి మానస పుత్రులు ఉన్నారు, నలుగురు బ్రహ్మ మానస పుత్రులు. అలాగే బ్రహ్మగారి శరీరము నుంచి, ఆయన శరీరం బ్రహ్మగారి శరీరము నుంచి సంధ్యాదేవి అనే ఒక ఆమె జన్మించింది. సంధ్యాదేవి అనే ఆమె జన్మించింది బ్రహ్మగారి శరీరము నుంచి. అయితే కూతురు అవుతారు కదా బ్రహ్మగారికి, కానీ ప్రేమ కలిగినది బ్రహ్మగారికి కూతురు విషయంలో, ఆ సంధ్యాదేవి విషయంలో ప్రేమ కలిగినది. అంటే ఒక పురుషన్ స్త్రీ మీద ఎలా వ్యామోహం కలిగి ఉంటాడో అలా కూతురు మీదే ప్రేమ కలిగింది బ్రహ్మగారికి. అయితే అది చూసి ఆ శివన్ హేళనగా మాట్లాడారు, నవ్వారు, చులకన చేశారు. అయ్యో బ్రహ్మ, నీకు కూతురు అవుతుంది ఆ సంధ్యాదేవి, ఆమెను ప్రేమిస్తున్నావే అని హేళనగా మాట్లాడారు. అంటే వచ్చింది కోపం చతుర్ముఖ బ్రహ్మగారికి, నా కూతురు విషయంలోనే నాకు పరాయి స్త్రీ మీద వ్యామోహం ఎలా కలుగుతుందో అలా నా కూతురు మీదే కలిగింది. అంటే అదిగో ఆ కామన్ వల్ల,
అలానే ఇదిగో నాకు కామ గుణం వచ్చింది, ఇప్పుడు నాకు స్త్రీ సాంగత్యం పురుష సాంగత్యం కావాలి, ఇప్పుడు నాకు కావాలనిపిస్తోంది అంటే మన్మధుడి బాణం వేయడం వల్లే అని మన తప్పులన్నీ పోగొట్టుకోవటానికిగా మన్మధుడి మీదకు తీసుకువెళ్ళిపోకూడదు ఆ తప్పుని. కామం కలిగింది అంటే అది మన తప్పు వల్ల, పర స్త్రీ వల్లో పర పురుషన్ వల్లో కామం కలిగింది అంటే అది మన తప్పు. మనం చెడ్డగా ఆలోచిస్తున్నాం ఒక స్త్రీ గురించి ఒక పురుషన్ గురించి, నాకు ఇప్పుడు కామం వచ్చింది కామం కలుగుతోంది అంటే మన్మధుడు బాణం వేయడం వల్ల అని ఆయన మీదకు నెట్టేయకూడదు సుమా. ప్రతిదీను మనకు ఆ గుణం ఉన్నది, ఇప్పుడు కామ గుణం ఉంది కాబట్టి ఇతర పురుషుల మీద ఇతర స్త్రీ మీద నాకు వ్యామోహం కలుగుతోంది అంటే అది నా తప్పు, అలా ఉండనేకూడదు. ఒకవేళ మన్మధుడు బాణ ప్రయోగము చేసిన ఆళ్వార్ల పాసురాలే మనకు రక్షకం, ఏ సమయంలో అయినా ఆళ్వార్ల పాసురాలే మనకు రక్షకం, ఆళ్వార్ల పాసురాలనే తలవాలి. ఎప్పుడైతే ఆళ్వార్ల పాసురాలు తలిచామో ఆ చెట్ట చెట్ట గుణాలన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. ఇప్పుడే అనుగ్రహించారు ఎంపెరుమానార్ల అనుగ్రహం ఉంటే నరకమే రాదు, నరకాంతకం మన రామానుజుల వారు అని. అలా నరకమే రాదు అంటే పాసురాల ప్రభావం వల్ల, ఆళ్వార్ల ఆచార్యుల వైభవం కటాక్షం వల్ల ఈ కామదేవుడు బాణాన్ని ప్రయోగించినా ఏమి లాభం ఉండదు ప్రపన్నుడి దగ్గర. అలానే ఇప్పుడు నాకు కామం వచ్చింది పరాయి పురుషుడు మీద అంటే అది బాణం వేసేడు కాబట్టి అని ఆ తప్పుని మన్మధుడి మీద వేసేయనే కూడదు. అలాగే ఇప్పుడు బ్రహ్మ గారికి కూతురు మీదే కామం ప్రేమ కలిగింది, దానికి రుద్రమూర్తి నవ్వారు హేళనగా మాట్లాడారు కన్న కూతురు మీదే ఇలాంటి ప్రేమ కలగడం ఏమిటి అనగా బ్రహ్మ గారికి కొంచెం కోపం వచ్చింది, ఇలా రావడానికి కామన్ వల్లే కదా నాకు ఈ ప్రేమ కలిగింది, ఇదిగో నాకు ఈ పాటలు నీకు కూడా కలగాలి శివనే అని శివనికి కూడా శాపాన్ని పెట్టారు ఆ బ్రహ్మగారు. ఏమిటి శివనికి, నేను ఎలాగైతే మన్మధుడి బాణానికి ఆ కామ బాణానికి నేను చిక్కుకున్నానో శివనే నీవు కూడా ఆ మన్మధుడి బాణానికి చిక్కుకుంటావు అని. అలాగే ఇప్పుడు మన్మధుడికి కూడా శాపాన్ని పెట్టారు బ్రహ్మగారు, ఇలా మన్మధుడి బాణం వల్లే నా కూతురు మీదే నాకు ప్రేమ కలిగింది అనడానికి, ఓ మన్మధనే ఎప్పుడైతే నీవు శివన్ మీద ప్రేమ బాణాన్ని వేశావో ఆ శివన్ యొక్క మూడవ నేత్రము తెరవగా నీ శరీరం మాడి మసైపోతుంది, ఇది నేను నీకు ఇచ్చే శాపము అని మన్మధుడికి శాపాన్ని పెట్టారు, రుద్రమూర్తికి శాపాన్ని పెట్టారు చతుర్ముఖ బ్రహ్మగారు. అయితే మన్మధన్ ప్రార్థించారు, వద్దు వద్దు నా శరీరం పోతే ఎట్లా, శరీరం లేకుండా నేను ఎలా ఉండాలి అని ప్రార్థన చేయగా ఇప్పుడు బ్రహ్మగారు లేదు బాధపడకు, మళ్ళీ కృష్ణయ్య అవతరించబోతాడు, ఆ కన్నన్కి నీవు కుమారుడిగా జన్మిస్తే మళ్ళీ నీకు తిరిగి శరీరం నీకు లభిస్తుంది అని వరాన్ని కూడా ఇచ్చారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఆ మన్మధన్కి. సరే ఇప్పుడు ఆ కథ ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే పాసురాన్ని విడిచిపెట్టి మన్మధుడు మళ్ళీ ఎట్లా పుట్టాడు, ఏ పేరుతో పుట్టాడు, కృష్ణయ్యకు రుక్మిణికి ఎలా పుట్టాడు, మన్మధుడి భార్య ఏమిటి, మళ్ళీ ఇవి లోపలికి వెళ్ళామనుకోండి మనకు పాసురం ఉండదు. నాకు ఉదాహరణ ఇంకొకసారి ఈ కథ వల్లే అని కాదు పాసురం కోసంగా చెప్పుకుంటున్నాం క్లుప్తంగా. అయితే దక్ష ప్రజాపతికి కూతురుగా సతీదేవి జన్మించింది. అయితే ఆ సతీదేవి శివన్ని కళ్యాణం చేసుకున్నారు, దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి, సతీదేవికి శివన్కి కళ్యాణము జరిగింది. అయితే దక్ష ప్రజాపతి చాలా అద్భుతంగా అంగరంగ వైభోగంగా ఒక యాగాన్ని చేస్తున్నారు. ఆ యాగానికి నీవు వెళ్ళొద్దు అని రుద్రం చెప్తూనే ఉన్నారు, అయినా సరే యాగానికి వెళ్ళారు ఆ సతీదేవి. యాగానికి వెళ్ళగా అక్కడ అగౌరవ పరచగా అమర్యాదకు భరించలేక అక్కడ యజ్ఞంలోనే ఆ అగ్నిలోనే దూకి ప్రాణత్యాగం చేసుకున్నారు ఆ సతీదేవి. ఆ సతీదేవియే హిమాచల కూతురుగా పార్వతీగా మళ్ళీ తిరిగి జన్మించారు. ఆ పార్వతి శివన్ని ప్రేమించగా శివన్ ధ్యానములో యోగంలో వేంచేసి ఉండగా బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా వచ్చి కామదేవుణ్ణి ఆశ్రయించారు. ఎందుకు కామదేవుణ్ణి ఆశ్రయించారు అంటే శివనికి పార్వతికి కళ్యాణం జరగాలి, అప్పుడు వారికి ఒక కుమారుడు పుడతాడు కార్తికేయన్, ఆ కార్తికేయన్ వల్ల ఒక అసుర సంహారం జరుగుతుంది, తారకాసురుడు
ఆ తారకాసురుణ్ణి ఎవరు సంహరించగలరు అంటేనే పార్వతీ శివనికి జన్మించిన బిడ్డయే ఆ తారకాసురుణ్ణి సంహరించగలడు అని చెప్పగా, మళ్ళీ దేవతలందరూ కూడా మన్మధుణ్ణి ఆశ్రయించగా మన్మధుడు వెళ్ళి రుద్రమూర్తి మీద ప్రేమ బాణాన్ని వేయగా అప్పుడు పార్వతీ మీద ప్రేమ కలుగుతుంది. అప్పుడు పార్వతి శివనికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరగగానే కార్తికేయన్ జన్మిస్తాడు. ఆ కార్తికేయన్, కుమారన్, స్కందన్, సుబ్రహ్మణ్యన్, స్కందన్ దేవసేనాపతి సేనాధిపతి అని అనేక నామాలు ఆ కుమారస్వామికి. కుమార సంభవం అని ఒక కవియే రాశారు కుమార సంభవము అని. కుమారర్ అని కూడా అంటారు, శివన్ కుమారర్ అని కూడా అంటారు. మనకి కుమార ఉత్పత్తి గురించి బాలకాండలో శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి అనుగ్రహిస్తారు. అది ఇప్పుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులకి కథలుగా చెప్తూ ఉంటారనమాట. వెళుతూ ఉంటే ఒక భయంకరమైన అడవి వస్తుంటుంది, కామ వనము అని ఆ అడవికి పేరు. ఆ వనం ఎలా ఉంది అంటే చాలా నల్లగా కనిపిస్తోంది ఆ కామ వనం. ఏమిటి విశ్వామిత్రరే ఈ వనం ఇంత నల్లగా ఉంది అంటే, ఇక్కడే శివన్ తపస్సు చేసిన ఆస్థానం ఈ కామ వనం. మన్మధుడు వచ్చి అంటే దేవతలందరూ ప్రార్థించగా మన్మధుడు వచ్చి రతి మన్మధుడు అందంగా నాట్యం చేసి ఆ మన్మథన్ ప్రేమ బాణాన్ని శివన్ మీద వేయగా ఆ శివనికి ప్రేమ కలుగుతుంది. అలా ప్రేమ బాణాన్ని వేసినందుకు మన్మధుడు మీద కూడా కోపం వచ్చి త్రినేత్రము తెరవగా ఆ త్రినేత్ర అగ్నిజ్వాలల వల్ల మన్మధుడు భస్మమైన ప్రదేశం ఈ కామవనము అని విశ్వామిత్రులు కూడా రామచంద్రుడికి లక్ష్మణ స్వామికి కథంతా చెప్తూ ఉంటారు. అలా కార్తికేయన్ జన్మించారు. కృత్తికాదేవి ఒడిలో ఉన్నారు కాబట్టి కార్తికేయన్ అలా జన్మించి మొత్తం సైన్యానికి అంటే దేవసేనాధిపతి స్కందన్ అంటారనమాట కార్తికేయన్. ఇలా కార్తికేయన్ ఉత్పత్తి గురించి, కుమార జననం గురించి ఉంది, కానీ వారి తమ్ముడు జననం గురించి మనకి ఇక్కడ ప్రమాణాలుగా లేవు అంటారు మన పెద్దలు. అలా పార్వతీదేవికి శివనికి కళ్యాణం అవ్వగా కార్తికేయన్ జన్మిస్తారు. ఆ కార్తికేయన్ తారకాసురుణ్ణి సంహరిస్తారు అని ఐతిహ్యం అనమాట. అలా కాయనార్ విల్లు, కాయనార్ ఆ విల్లు బాణం వల్ల శివన్కి పార్వతితో ప్రేమ వల్ల కార్తికేయర్ జన్మించి మన్మథ బాణం వేయగానే కామ వసులవుతారు ఆ శివన్. అలాగే వెంటనే త్రినేత్రం తెరవగానే బూడిదైపోతారు మన్మథన్. ఆ అంగాలు లేని వాడైపోతాడు. అనంగదేవన్ అంటారు మన్మధుడికి. వెంటనే బ్రహ్మగారు వరాన్ని ఇచ్చారు కదా, ఆ అనంగదేవన్ అంగాలు లేని సమయంలో రతీదేవి భార్య దగ్గరే ఉండి ఆ మన్మధుడిని, ఆ అనంగదేవన్ని రక్షిస్తూ ఉంటుంది. తర్వాత కన్నన్ అవతరిస్తాడు, పెరిగి పెద్దవాడు అవుతాడు కన్నన్. రుక్మిణీ తాయార్లతో తిరు కళ్యాణం జరుగుతుంది. కామనై పయంద కాళై అని పాసురము. అలాగే ఆ రుక్మిణీ దేవికి కన్నపిరానికి ప్రద్యుమ్నుడిగా తిరుమేనితో అవతరిస్తాడు ఆ అనంగదేవనైన మన్మధుడి. తర్వాత కాలంలో రతీదేవితోనే కళ్యాణం జరుగుతుంది మన ప్రద్యుమ్నాళ్వానికి. అలా ఆ విల్లుకు లోబడని వారితో నేను స్నేహం చేస్తా, సహవాసము చేస్తా, విల్లుకి లోబడని వారితో నేను ఉండను, అలాంటి గోష్ఠితో నేను చేరను అంటున్నారు కులశేఖర పెరుమాళ్. కోడియ విల్లు, నిజంగానే క్రౌర్యమైన విల్లు, మన్మధుడి యొక్క విల్లు. పెరుమాళ్ళకి కైంకర్యము చేయనీయకుండా ఇతరులకు దాస్యము చేసేలా ఆ విల్లు ప్రయోగం చేస్తాడే మన్మధుడు. అలాంటి విల్లుకి బాణానికి ఈడుపడుతున్నారే ఈ లోకులంతా కూడా, అలాంటి వారితో నేను చేరను. ఉదాహరణ పరాంకుశ నాయకి కానివ్వండి, పరకాల నాయకి కానివ్వండి, పెరుమాళ్ళ విశ్లేష భరించలేక విరహతాపము వల్ల బాధించే విల్లు, వరి వెన్సిలైక్ క్రూరమైన, వెన్సిలై క్రూరమైన విల్లు అంటారు మన పరాంకుశ నాయకి, పరకాల నాయకి, మన్మధుడి యొక్క విల్లుని. మరి ఇప్పుడు కులశేఖర ఆళ్వార్ ఆళ్వార్లు అని పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు కదా, మరి వెన్సిలైక్ క్రూరమైన విల్లు అంటున్నారేమిటి అంటే, ఈ పెరుమాళ్లకు దాస్యము చేయవలసిన వీరు ఒక స్త్రీకి దాస్యం చేస్తున్నారే, అలా క్రౌర్యమైన విల్లు, ఇతరులకి దాస్యం చేస్తున్నారు కాబట్టి క్రౌర్యమైన విల్లు అన్నారు మన కులశేఖర పెరుమాళ్ ఈ పాసురంలో. అలాగే మారనార్ వరి వెంసులైకు ఆశ్చర్యం, కామనుడయ్యా దర్శనీయమాయ్ తప్ప ఉండాతపడి కొడిదా ఇరుకిర విల్లుకు కుడిమగనాయ్ తిరియం పారినారుడు పూడువ దిల్లయ్యాన్. అలే
అలా మన్మధుడి యొక్క ప్రేమ బాణానికి చిక్కుకున్న వారితో ఈ లోకుల సహవాసము నాకు వద్దు అంటున్నారు మన కులశేఖర పెరుమాళ్ళు. అలాగే త్రివాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానంలో ఆళ్వార్లు కూడా కామ కుజితూర్తు ఎననాళ్ అగన్నిరుప్పన్ తూరా కుజితూర్తు ఎనైనాళ్ అగన్నిరుప్పన్ అని అనుగ్రహించారు ఆళ్వార్లు కూడా. ఆ కామము ఎంత అనుభవించినా ఆ అనుభవము తీరట్లా, అది పెరుమాళ్ళ విషయంలో కామం. కన్ననుక్కే ఆమదు కామం అని రామానుజనుత్తందాదిలోనే తిరువరంగ తముదనార్లు అనుగ్రహించారు. రెండు రకాల కామాలు, మంచి కామం చెడ్డ కామం. ఆ మంచి కామం పెరుమాళ్ళ విషయంలో ఉండాలి, చెడ్డ కామం లౌకిక విషయంలో చెడ్డ కామం. కనుక చెడ్డ కామం అనర్థమైనది, మంచి కామం పెరుమాళ్ళ విషయంలో కామం ఉజ్జీవనమైనది. అలాగే ఉదాహరణ యయాతి కదా మనకు తెలుసును, యయాతి. ఆ యయాతి మొదటి కొడుకు యదు మహారాజు, యదు అనమాట మొదటి కొడుకు. అయితే యయాతి పెద్దవాడైనాడు, యవ్వనం దాటే వచ్చాడు, పెద్దవాడైనాడు. అయినా సరే మళ్ళీ యవ్వనము కావాలనిపించింది యయాతికి. అయితే మొదటి కొడుకు యదును అడిగాడు, ఓ యదు నీ యవ్వనాన్ని నాకు ఇచ్చేసేయి, నేను నీకు రాజ్యాన్ని ఇస్తాను, యవ్వనాన్ని నేను అనుభవిస్తాను అని యయాతి యదుని అడుగుతాడు. యదు అంటాడు కదా, నాన్నగారు నా యవ్వనాన్ని నేను ఇవ్వను, అయితే నీ యవ్వనాన్ని ఇవ్వకపోతే నీకు రాజ్యమే లేదు, రాజ్యమే ఇవ్వను అంటాడు యయాతి యదుతో. అయితే అప్పుడు రెండవ కుమారుడు ఉన్నాడు యయాతికి, సరే నేను నీకు రాజ్యాన్ని ఇస్తాను, నాకు యవ్వనాన్ని ఇస్తావా అని అడుగుతాడు రెండవ కుమారుడు యయాతి. సరే నాన్నగారు నేను నా యవ్వనాన్ని ఇస్తాను, మీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసేయండి అంటే రెండవ కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చేసి యయాతి యవ్వనాన్ని తీసుకుంటాడు. యదు మహారాజుకి యదుకి రాజ్యం లేదు. అలా ఆ యదు కులాన్ని ఉద్ధరింప చేయడానికి గానే మన కన్నన్ యాదవ కులంలో అవతరించాడు అంటారు. అలా యయాతికి కూడా ఆ యవ్వనం కావాలనిపించింది. అలాగే సౌభరి ఉదాహరణ, సౌభరి తపస్సు చేస్తూ ఉండేవారు. ఈ లోకుల మధ్య ఉండి తపస్సు చేయడము వ్యర్థము, విషయాంతరాల అనుభవము. సరే ఈ లోకుల మధ్యలో తపస్సు కాకుండా ఎక్కడైనా మనుషులు లేని సంచారము లేని ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకుందాము అనుకున్నారు. కానీ ఎక్కడ చేసినా తపస్సు కుదరట్లా, చివరి నది లోపల మునిగి తపస్సు చేసుకుందాము అని నది లోపలికి మునిగి తపస్సు చేస్తూ ఉన్నారు ఆ సౌభరి మహర్షి. అయితే వెంటనే ఎందుకో ఒకసారి యయాతి కాదు సౌభరి నది లోపలకు మునిగి తపస్సు చేస్తూ ఉంటే శబ్దం వల్ల అలికిడి వల్ల నేత్రాలు తెరిచారు సౌభరి. అయితే ఒక తల్లి చేప ఒక 50 మంది పిల్లల చేపలతో ఆనందంగా తిరుగుతోంది. తల్లి చేప చిన్న చిన్న 50 చేపలతో ఇంత ఆనందంగా ఉండే, నేను మనిషిగా జన్మించి నేను ఆనందాన్ని కోల్పోయి ఎందుకు ఈ తపస్సులు ఇవన్నీ కూడా అని సౌభరి రాజు దగ్గరకు వచ్చి, మాన్ధాత ఇక్ష్వాకు వంశ రాజా, మన రామచంద్రుడు ముందు రాజా అనమాట, ముందు రాజా మాన్ధాత అనే రాజా, ఇక్ష్వాకు వంశము రాజా. ఆ మాన్ధాతకి 50 మంది కూతుర్లు, 50 మంది కూతుర్లు మాన్ధాతకి. అయితే ఈ సౌభరి మాన్ధాత దగ్గరకు వచ్చి, అప్పటికి చాలా పెద్దవాడు ఎవరు సౌభరి, ముసలి ఛాయలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పుడు కళ్యాణం కావాలి, అందులో 50 మంది పిల్లల్ని కళ్యాణం చేసుకుంటా అన్నారు మాన్ధాతతో. ఇప్పుడు నేను వద్దు అంటే ఏం శాపం పెడతాడో ఈ సౌభరి, అందులో ఈయనేమో ముసలివాడు, నా కూతుర్లేమో చాలా అందంగా యవ్వనంగా ఉన్నారు, ఇచ్చి చెయ్యను అంటే శాపం పెడతారు అని. సరే మా కూతుర్లునే అడగండి, మా కూతుర్లు చేసుకుంటాను అంటే నేను చేస్తాను అంటారు యయాతి రాజా, మాంధాత రాజా. అయితే కూతుర్లకి యవ్వనంగా కనిపించాడు ఆ సౌభరి. 50 మంది కూతుర్లు నాన్నగారు నేను చేసుకుంటా అన్నారు పెళ్లి ఆ సౌభరిని. అయితే మాన్దాత తన 50 మంది కూతుర్లను సౌభరికి ఇచ్చి కళ్యాణం చేశారు. సరే కాలం జరుగుతూ ఉన్నది. ఒకరోజు మాన్దాతకు ఒక అనుమానం వచ్చింది, ఈమె 50 మందిని కళ్యాణం చేసుకున్నాడు సౌభరి, ఎలా చూసుకుంటున్నాడో ఒక్కసారి అల్లుడి దగ్గరికి కూతుర్ల దగ్గరికి వెళ్ళొద్దాము అని మాన్దాత కూతుర్ల దగ్గరకు వచ్చారు. కూతురు దగ్గరకు వచ్చి ఒక కూతురు దగ్గరకు వెళ్ళాడు. అమ్మ మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా, నీ దగ్గరే ఉంటున్నాడా అంటే, నాన్నగారు నన్ను విడిచి మా భర్త పక్క ఇంటికి కూడా వెళ్ళట్లేదు అందట. ఓ ఈ కూతురు ఆనందంగానే ఉంది. తర్వాత రోజు ఇంకో కూతురు దగ్గరకు వెళ్ళాడు.
అమ్మా మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడంటే నా భర్త నన్ను విడిచి పక్కింటికి కూడా వెళ్ళట్లేదు నాన్నగారు అని చెప్పిందట. అలా 50 మంది కూతుర్ల దగ్గరకు వెళ్ళినా 50 మంది కూతుర్లు చాలా ఆనందంగా మా ఆయన నా దగ్గరే ఉంటున్నాడు ఎక్కడికి వెళ్లకుండా అని 50 మంది కూతుర్లు ఇలానే సమాధానం చెప్పారు మాన్దాతకు కూతుర్లు సౌకర్య గురించి. అప్పుడు అర్థమైంది మాన్దాతకి అంటే 50 రూపాలు ధరించి 50 మంది స్త్రీలను భార్యలను ఆనంద పెడుతున్నాడా, 50 ఇళ్ళు మందిరాలు అంతఃపురాలు భవనాలు కట్టించి 50 రూపాలను ధరించి 50 మంది భార్యలను చిక పెడుతున్నాట సౌభరి. అయ్యయ్యో ఆది శేషన్ పెరుమాళము కైంకర్యం చేయడానికిగా 100 రూపాయలు ధరించారు. నివాస సయ్య ఆసన పాదుక అంశుక ఉపదాన వర్షాతప వారణాది ఇలా అనేక కైంకర్యాలు చేయడానికిగా 100 రూపాయలను ధరించిన వారు ఆదిశేషన్. పెరుమాళ్ళు కూర్చోవాలంటే సింహాసనం అవుతారు, పెరుమాళ్ళు నడవాలి అంటే పాదుకలు అవుతారు, పెరుమాళ్ళు సైనించాలి అంటే పక్క అవుతారు, పెరుమాళ్ళు తిరుపడిగళ్ళ దగ్గర తలగడవుతారు, పెరుమాళ్ళు వెళుతూ ఉంటే ఛత్రం అవుతారు, పెరుమాళ్ళు వేం చెయ్యాలనుకుంటే నివాసంగా కొండగా వేం చేసి ఉంటారు. ఇలా పెరుమాళ్ళ కైంకర్యాలు చేయడానికిగా 100 రూపాయలు ఆదిశేషన్ ధరిస్తే ఒక స్త్రీ సాంగత్యం కోసంగా 50 రూపాయలు ధరించారా ఈ సౌభరి. అయ్యయ్యో లౌకిక విషయము ఎంత తుచ్చమైనది, ఎంత నీచమైనది. పరమాచార్యులైన ఆడవందాలు స్తోత్ర రత్నంలో అనుగ్రహించారు, యథోచితం శేష ఇతీర్యతే జనై. అలా పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా అనేక అనేక కైంకర్యాలు చేయడానికిగా అనేక తిరుమేనులు ధరించిన వారు ఆదిశేషనైతే ఆభాస వృత్తికి నీచమైన కామసుఖాన్ని అనుభవించడానికి 50 రూపాయలు ధరించారు ఆ సౌభరి. అలాంటి గోష్ఠితో నేను చేరను అంటున్నారు కులశేఖర పెరుమాళ్. ఆరమార్బన్ అరంగన్ అనందన్ నల్నారణన్ నరకాంతగన్ పిత్తలే. అలా కామ వశ్యులైన వారితో నేను చేరను, నేను కూడను, నరకాంతకన్ ఎందు వ్యామోహున్నైనాను అని అద్భుతంగా ఈ పాసురంలో అనుగ్రహించారు. మిగతా పాసుర వ్యాఖ్యానాన్ని రేపటి రోజున అనుభవిద్దాం. మారనార్ వరివెంసిలై కువాట్ చెయ్యం పారినారుడు కూడువదు ఇల్లయ్యాన్. ఆరమార్బన్ నరంగన్ అనందన్ నల్నారణన్ నరకాంతగన్ పిత్తరే. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతి రామానుజాయన్ మహా జయ శ్రీమన్నారాయణ.